ముక్తాబాయి దుఃఖం ఇంకా ఎక్కువైంది. నలుగురు ముగ్గురయ్యాము, ముగ్గురల్లా ఇద్దరైపోతామా? ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానన్నది. సోపాందేవుడు, నీవు సుజ్ఞానివి, నీకు అసలు దుఃఖం రాకూడదు. నీకు నేను వివరణ ఇచ్చే పనేముంది? నీవే అందరికీ జ్ఞానాన్ని పంచిపెడతావు. తల్లివైనా చెల్లివైనా మాకు నీవేనని భావించాము. నీవు అనుమతిని ప్రసాదించక తప్పదన్నాడు. మరునాడు అందరూ ఇంద్రాయణి నదిలో స్నానం చేశారు. నదిలో నుంచి బయటకు వచ్చి సోపాందేవుడు ధ్యానములో, నా సమాధి స్థలం నిర్ణయం తెలిసింది, ఇంద్రనీలగిరిపైన అని నాకు బోధపడింది. అచటనే మత్స్యేంద్రనాథుడు, గోరక్షనాథులకు దివ్య జ్ఞానం లభించింది, సమయం కూడా తెలిసింది, మార్గశిర బహుళ త్రయోదశి అని చెప్పేశాడు. ఇక ఎవరూ ఏమీ చెప్పవద్దన్నాడు. జ్ఞానేశ్వరుడు కార్తీక బహుళ త్రయోదశి నాడు సమాధిస్థులైనారు. నెల రోజులకే సోపాందేవుని సమాధి ముహూర్తం నిర్ణయమైంది. ఎవరికీ నోట మాట రాలేదు. నామదేవుడు, చాంగదేవుడు ఎంతో చెప్పిచూచారు. విధి బలీయం అనుకున్నారు. నామదేవుని పుత్రులు నలుగురు సమాధి స్థలాన్ని శుద్ధి చేశారు. దారి పొడుగున పూలు చల్లారు. పీతాంబరము ధరించి మెడలో తులసిమాలలతో సోపాందేవ్ నిర్వికారంగా సాక్షాత్ మునీశ్వరుడిగా, బ్రహ్మవేత్తగా, దివ్య తేజస్సుతో వెలుగులీనుతున్నాడు. సమాధి నిర్మాణం విధి విధానంగా జరిగింది. గుండె రాయి చేసుకుని నివృత్తి నాథుడు తమ్ముని చేయి పట్టి సమాధిలోకి దించాడు. అతడు పద్మాసనములో కూర్చొని సహజ సమాధిని పొందిన పిదప అతని తలపై తన హస్తమును ఉంచి శాంతి మంత్రాలు ఉచ్చరించాడు. తర్వాత సమాధిపైన ఉంచవలసిన శిలాఫలకాన్ని ఉంచి మూసివేశాడు. ఆనాడు తల్లి తండ్రి జలనిమజ్జనాన్ని కళ్ళారా చూచి శోకాన్ని వెలికి రానీయలేదు. అదేవిధంగా జ్ఞానేశ్వరుడు, సోపాందేవుడు వెళ్ళిపోయారు. తల్లి తండ్రి విషయం వారికి తెలియకుండా తానే వారికి సకల సేవలు చేసి పెంచాడు. తన చేతుల మీదుగానే వారిని ఈ లోకానికి సంబంధం లేకుండా విముక్తిని కలిగించాడు. లోక కళ్యాణానికే ఈ భూమిపైకి వచ్చిన అవతార పురుషులు. ధీరత్వం వహించవలసిందే కాని శోకించరాదు. ముక్తాబాయి ఇద్దరన్నల వియోగంతో చాలా కుంగిపోయింది. జీవితం నిస్సారమైంది. చాంగదేవునితో నాకు భూమిపై సమాజం మధ్యలో జీవించాలని లేదు. నివృత్తి దేవుడు నాకు అనుమతి ప్రసాదిస్తే సమాధి పొందుదామనిపిస్తున్నది అనగానే చాంగదేవుడు, హే సద్గురు, నీవు అటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఇంకా ఎంతో కాలం ప్రజలను సన్మార్గంలో నడపవలసిన దానవు. నాబోటి మూర్ఖులకు గుణపాఠం నేర్పి ఉద్ధరించాల్సిన దానవు. మీకన్నా ముందు నేను సమాధి పొందాలి. నా శిష్యులతో నాకు పెద్ద బెడద ఏర్పడింది. వారు నన్ను విడవరు. వారి కొరకు నేను బతుకుతున్నాను అన్నాడు. నివృత్తి నాథుడు గంభీరంగా, నీ శిష్యులను నీవు ప్రేమిస్తున్నావు, కాని నీపై వారికి ప్రేమ లేదు. వారికి ఒక పరీక్ష పెడుతున్నాము చూడు అంటూ శిష్యులందరినీ సమావేశపరిచి, తాపీ నదీ తీరములో ఒక మానవుడు బలి కావలసి ఉన్నది. మీ గురువు బలి కావడానికి నిశ్చయించుకున్నాడు. అతనికి బదులు మీలో ఏ ఒక్కరైనా బలి కావడానికి ఒప్పుకుంటే మీ గురువు
నీకు దక్కుతాడు, ఆలోచించుకొని రేపు చెప్పండి అన్నారు. శిష్యులందరూ పోయి ఆలోచించుకున్నారు. ఎవరి ప్రాణం వారికి తీపి కదా. అర్ధరాత్రి ఎవరికి వారు లేచి గోడలు దూకి పారిపోయారు. తెల్లవారి చూస్తే ఆశ్రమంలో ఒక్కరు కూడా లేరు. అప్పుడు నివృత్తినాథుడు చెప్పారు, ఇప్పుడు నీ శిష్యుల సమాచారం అర్థమైంది కదా, ఇక నీ అడ్డు తీరిపోయింది కదా అన్నారు. చాంగదేవుడు నివృత్తినాథునికి నమస్కరించి తాపీ నదీ తీరములో సమాధి పొందుటకై అనుమతి ప్రసాదించమని కోరాడు. నామదేవుడు, చాంగదేవుడు, ముక్తాబాయి, నివృత్తినాథుడు అందరూ కలిసి తాపీ తీరం చేరుకున్నారు. శక సంవత్సరం 1218 మాఘ బహుళ త్రయోదశి నాడు సమాధి చెందుటకు ముహూర్తం నిర్ణయించబడింది. నిర్మాణమంతా పూర్తి చేయబడింది. దగ్గరుండి నివృత్తి దేవుడు స్వయంగా చాంగదేవుణ్ణి పద్మాసనములో కూర్చుండ చేసి తన దివ్య హస్తమును అతని మస్తకముపై ఉంచాడు. అతడు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించాడు. ప్రాణవాయువును కుంభించి సహస్రారం ఛేదించుకొని ప్రాణము పరబ్రహ్మలో విలీనమైంది. సమాధిని మూసివేసి అందరూ విఠలనామస్మరణ చేశారు. తదుపరి బయలుదేరి పండరికి చేరుకున్నారు. మధ్యలో అనేక తీర్థాలు, క్షేత్రాలు సేవిస్తూ దైవదర్శనాలు చేసుకుంటూ ప్రార్థించుకుంటూ వచ్చారు. ముక్తాబాయి నిర్లిప్తంగా ఎవరితోనూ మాట్లాడుటలేదు. ఆహారము, నీరు మానేసింది. కుంగి కృశించింది. భక్తమండలి కంగారు పడుతుంటే ఎవరూ భయపడవద్దని సైగ చేసింది. అలా క్షేత్రాలు తిరుగుతూ ఉండగా ఎక్కలాబాదు వద్ద ఆకాశము దద్దరిల్లింది. భూమి కంపించింది. ముక్తాబాయి శరీరం అక్కడ కూలబడిపోయింది. అదే స్థానమని ఆకాశవాణి చెప్పింది. నివృత్తి నామదేవులు ఆమెను అక్కడే సమాధి చేశారు. నివృత్తినాథుడు దుఃఖపడరాదు అనుకున్నా దుఃఖ కెరటాలు ఒకదాన్ని మించి ఒకటిగా వచ్చి కుదిపేశాయి. ఈ చేతులతో ఎత్తుకుని పెంచిన ఈ శరీరాన్ని అదే చేతులతో సమాధి చేయవలసి వచ్చిందని వాపోయాడు. విఠలుడు స్వయంగా వచ్చి అందరినీ సమాధానపరిచాడు. మీరంతా వెర్రివారా ఏమి, యోగులకు మరణం లేదు. వారు పిలిస్తే పలుకుతారు. వీరంతా నా ప్రతిరూపాలే. వారిని ప్రార్థించితే దీనుల భక్తుల కోర్కెలు నేనే తీరుస్తాను అన్నాడు ముక్తాబాయి. శక సంవత్సరం 1219 వైశాఖ బహుళ దశమి నాడు సమాధి చెందినది. జ్ఞానేశ్వరుడు ప్రప్రథమంగా జీవ సమాధిని పొంది సాధుసంతులకు మానసిక దుఃఖాన్ని కలిగించాడు అని కొందరంటారు. కాని ఆయన ఆదర్శం అది కాదు. భూమిపైకి ప్రతి వ్యక్తి కార్యార్థమై వస్తాడు. వచ్చిన పనిని తన కర్తవ్యంగా భావించి నిర్వహించి ఈ శరీరాన్ని సంతోషంగా వదిలి వెళ్ళిపోయేవాడు ధీమంతుడు, బుద్ధిమంతుడు. ఈ శరీరాన్ని తానుగా భావించి దానితో సమ్మేళనమై సుఖదుఖములను అనుభవించేవాడు అజ్ఞాని. ఎటువంటి అజ్ఞాని అయినా ఏనాటికైనా జ్ఞానాన్ని పొందగలిగితేనే పరమాత్మతో ఐక్యం కాగలుగుతాడు. లేకుంటే కోటాను కోట్ల జన్మలు ఎత్తుతూ అజ్ఞానిగానే ఉండిపోతాడు. కావున జ్ఞానేశ్వరుణ్ణి స్మరిస్తూ ఈ శరీరం అశాశ్వతమని పరమాత్మయే శాశ్వతమనే జ్ఞానాన్ని సర్వులు పొందాలి. అదే వారి ఆకాంక్ష మరియు ఆదేశం. భక్తులు, సాధుసంతులు
वारी उपदेशालनु ग्रहिंची ज्ञानेश्वरी भगवद्गीतनु पठिस्तू ज्ञानुलुगा मारारु। अन्नगारी तर्वात सोपान देवुडु समाधिनि पोंदाडु। अदि निवासलो उन्नदि। तदुपरि मुक्ताबाई तानु वच्चिन कार्यं पूर्तैंदनि चेप्पि आहार पानीयमुलु वर्चिंची तन स्थानमु भगवन् निर्णयानिकि वदिलिंदि। ఆ ప్రకారంగానే ఆకాశవాణి ద్వారా ఆమె సమాధి స్థలం నిర్ణయించబడింది। ఆమె తేజస్సు బ్రహ్మ తేజస్సులో విలీనమైంది। తరువాత నివృత్తి నాదులు ఒంటరిగా ప్రయాణిస్తానంటే నామదేవులు మరికొందరు భక్తులు సమ్మతించక వారి వెంట నడిచారు। నామదేవుడు దుఃఖిస్తూ ఉంటే విటలుడు అరే ఎందుకురా దుఃఖిస్తారు, ధైర్యంగా ఉండండి, ఏది ఏమైనా ధైర్యంగా ఎదుర్కోవాలి అని ప్రబోధించాడు। హే భగవంత, నిజంగా మేము నలుగురము కలిసి ఉండి అపారమైన కష్టాలను సహించుకున్నాము, ఇప్పుడు వారు తోడుగా లేరనే భావనే నన్ను ఎంతగానో కుంగతీస్తున్నది, వద్దనుకున్న నా సోదరుల తోడి సాంగత్యం జ్ఞప్తికి వచ్చి అంతరంగికంగా కష్టాన్ని కలిగిస్తున్నది, ఇది బాహ్యమైన కష్టము కాదు, ఎవరి చేతను నివారించబడలేనిది అని వాపోయాడు। నామదేవుడు నివృత్తి నాదుని చేతులు పట్టుకొని నీవు ఆ విధముగా దుఃఖపడవద్దు, మాతో పాటుగా పండరీపురములోనే ఉండు, నీకు దుఃఖం ఉండదు, మీరందరూ కారణ జన్ములే, గహనీనాద మహారాజు చెప్పారని ఒకప్పుడు నీవే చెప్పావు, అందరం భజనలు చేస్తూ ఆనందాన్ని పొందుదాము అని ఊరడింప చేశాడు। కాని నివృత్తి నాదుడు తనవంతు కర్తవ్యం కూడా ముగిసిందని తాను ఇక భూమిపై ఉండకూడదని నిర్ణయించుకున్నాడు। తాను సమాధి అగుటకు అనుకూలమైన స్థల నిర్దేశం చేయమని విటలుణ్ణి కోరాడు। త్రయంబకేశ్వరం పోయినప్పుడు ఆయనే నిర్ధారిస్తాడని సూచన చేశాడు విటలుడు। నామదేవాదులు వెంటరాగా క్షేత్రయాత్రకై బయలుదేరాడు నివృత్తినాథుడు। మార్గమధ్యంలో సప్తశృంగీ మాతను దర్శించుకొని సజీవ సమాధికై అనుమతినిమ్మని ప్రార్థించాడు। అక్కడి నుండి మౌన ధారణ చేసి త్రయంబకేశ్వరం చేరుకున్నాడు। గోదావరిలో స్నానమాచరించి అందరూ త్రయంబకేశ్వరుణ్ణి దర్శించారు। సమాధి చెందుటకు అనుమతించమని ప్రార్థించారు। విటలుడు వెంట ఉండి జరిగేది జరుగుతుంది, ఆత్రుత పడటమెందుకు అని మందలిస్తూ ఉన్నా ఏమీ మాట్లాడకుండా గోదావరి నది వెంట పైకి పైకి నడిచారు। సాధు సంతులంతా వారి వెంట భజనలు చేస్తూ నడిచారు। నివృత్తి నాదుడు ఒక చోట ఆగిపోయి ఇదే తమ సమాధి స్థలమని నిర్ధారించారు। నామదేవుని కుమారులు మరికొందరు సాధువులు కలిసి గోదావరి పుట్టి దిగువకు ప్రవహిస్తూ ఉన్న స్థానములో సమాధికై ఏర్పాట్లు చేశారు। నివృత్తి నాదుడు నిశ్చల సమాధిలో కూర్చున్నారు। సమాధి నిర్మాణము పూర్తి కాగానే విటలుడే స్వయంగా ఆ స్థలంలో పూజ గావించారు। అంతలో గహనీనాద్ మహారాజ్ ప్రత్యక్షమయ్యారు। అందరూ నమస్కారాలు చేశారు। ఆ సద్గురుదేవుడు నివృత్తి నాదుణ్ణి గురించి నా శిష్య రత్నమితడు, నా సమస్త శక్తులు ఇతనికిచ్చాను, అయినా వాటిని వినియోగించకుండానే అనేక కష్టాలను స్వయంగా సహించాడు, ధన్యుడయ్యాడు, లోకానికి ఆదర్శమూర్తి, ఈయనను స్మరించిన వారికి కష్ట సహిష్ణుత కలుగుతుందని వరమిచ్చారు। అంతలో శంకరుడు పార్వతీమాతతో నందీశ్వరునిపై వచ్చి
దర్శనమిచ్చారు. అందరూ వింటుండగా నివృత్తినాథుడు ఎవరో కాదు, నా అంశయే, లోక కళ్యాణానికై అవతరించి మీ అందరితో కలిసిమెలిసి ధన్యత పొందాడని కొనియాడారు. అందరూ నివృత్తినాథ మహారాజుకి జయహో అని జయ జయ నాదాలు చేస్తుండగా దివి నుండి పుండలీక మహారాజు వారు ప్రత్యక్షమై అమాంతంగా నివృత్తినాథుల వారిని లేపి ఆలింగనం చేసుకున్నారు. అందరూ జయ జయకారాలు చేస్తుండగా విఠలుడు ఒకవైపు, పుండలీక మహారాజు ఒకవైపు పట్టుకొని వృత్తులన్నీ అణగిపోయి ఉన్న నివృత్తినాథుణ్ణి సమాధి ఎందు కూర్చుండ చేశారు. విఠలుడు అతని శిరస్సుపై తమ పరమ పావనమైన దివ్య హస్తాన్ని ఉంచారు. తరువాత వారి ఆజ్ఞతో నామదేవుని కుమారులు ఆ సమాధిని మూసివేశారు. ఇది శక సంవత్సరం 1219 జ్యేష్టమాసం బహుళ ద్వాదశి రోజున జరిగింది. అక్కడకు చేరిన సాధు సంతులందరికీ అపూర్వమైన దైవ దర్శనాలు లభించాయి. దైవ కృపను పొందడానికి శరీరధారులైన మానవులు భూమిపైనున్నంత కాలము ఏమి చెయ్యాలి, భగవత్కృపను ఎలా పొందాలి అన్న విషయాలన్నీ దేవతల ద్వారానూ సాధువుల ద్వారానూ వివరించబడ్డాయి. ధార్మికులారా, శ్రీ జగద్గురువులుగా కీర్తించబడిన ఆదిశంకర భగవత్పాదులు భూమిపై జీవించినది 35 సంవత్సరాలు మాత్రమే. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు మరియు మంత్రాలయ రాఘవేంద్ర స్వామివారు మొదలైన వారెందరో మహాత్ములు జీవ సమాధిని చెంది ఉన్నారు. వారు ఆ విధంగా ఎందుకు సమాధి అందు ఉండాలి, భూమిపైన ఎందుకు ఉండకూడదని మనలో కొందరు భావిస్తారు. మన మధ్యన తిరుగుతూ ఉంటే మన దుఃఖాలు కష్టాలు తొలగించగలరు కదా అని కూడా అనుకుంటాము. కాని మనవలే దేహం ధరించిన వారు సాధన చేత జ్ఞానమును పొందండి అని మనకు బోధిస్తారు. సాధారణ వ్యక్తులకు సాధన కుదరదు. కష్టాలు దుఃఖాలు ఉండరాదని కోరుకుని మహాత్ముల మహత్తుతోనే మనకు సర్వము లభించాలని ఆశపడతారు. ఇది అందరి సహజ ప్రవృత్తి. మహాత్ములు లోక కళ్యాణము కొరకే తమ సాధన సంపదనంతయూ ధారపోయుటకు ఏమాత్రమూ వెనకాడరు. కాని అందరూ తమంతవారు కావాలని ఆశిస్తారు. వారి మార్గములో నడిచేందుకు సంసిద్ధమైన వారికి తగు మోతాదులో వారి శక్తిని ప్రసాదించి కార్య సాధనలో సహాయపడతారు. అనేక మంది మహాత్ములు ఈ సృష్టిలోని అస్తవ్యస్తములను సరిదిద్దుటకై తమ తపోశక్తిని ధారపోస్తూ ఉన్నారు. కావునే ఈ భూమాత తనను లక్ష్య పెట్టకుండా నిరసించే వారికి కూడా ఆహారాన్ని ఔషధులను ప్రసాదిస్తూ పోషిస్తూ ఏనాటికైనా తన బిడ్డలు తప్పిదాన్ని తెలుసుకొని దైవానికి ఉన్ముకులు కాకపోతారా అని ఓర్పుతో అపార సహనంతో నిరీక్షిస్తూ ఉంటుంది. మహాత్ములు సద్గురువుల చరిత్ర పారాయణ అనగా ఒక యజ్ఞం చేసిన ఫలితము కలుగుతుంది. పరమ పావనమైన మహాత్ములు సద్గురువుల చరిత్రలు పర్వతముల వంటి కష్టాలను కూడా వజ్రాయుధంతో ఇంద్రుడు పర్వతముల యొక్క రెక్కలు ముక్కలు చేసిన విధముగా మహాత్ములు సద్గురువుల చరిత్ర పారాయణ పుణ్యం మన కష్టాల పర్వతాలను పిండి చేస్తుంది. శ్రీ సద్గురు చరణారవిందములకు అనేక కోటి ప్రణామములు. శ్రీ సంత్ జ్ఞానేశ్వర్ మహారాజ్ చరిత్ర సంపూర్ణం.